బలహీన వర్గాల గృహ నిర్మాణం అంటారు. ఏం కడుతున్నారండి దాని కింద? ఒక రూమ్ కట్టించి పంది గుడిచేలాగా ఇది పక్కా ఇల్లుగా పో సంతోషపడు అంటారు. మరి వీళ్ళు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్క రూమ్ ఉన్న ఇంట్లో ఉంటారా? రేపు తెలంగాణలో బలహీన వర్గాల గృహ నిర్మాణం అంటే ఒక్క రూమ్ కట్టియడం కాదు, రెండు బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్తో దాన్ని నిర్మింపజేస్తారు. పేద ప్రజలు కూడా, బలహీన వర్గాల ప్రజలు కూడా ఆత్మగౌరవంతో బతకాలి. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో 125 చదరపు గజాల స్థలంలో ఓన్లీ ఇల్లు కట్టియడమే కాదు, ఇల్లుకు ఆ కాలనీకి అవసరమైనటువంటి శానిటేషన్, ఒక బాత్రూము, ఒక పాయకాన, ఇన్ని వసతులతో కూడుకున్నటువంటి కాలనీలు రేపు తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడతాయి. అది నేను హామీ ఇస్తా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నాను. నేను ఏం చేస్తాను?